ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి కొత్త పేరు. కవితా బంధువు శ్రీశరణ్ పాత్ర గుర్తించిన ఈడీ. కవితకు మరో 3 రోజుల కస్టడీ, బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ అడుగుతున్నారు. ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత అసహనం. కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు, నిందితుల వాంగ్మూలాల ఆధారంగా విచారణ. ఏప్రిల్ 1వ వారంలో తుక్కుగూడలో కాంగ్రెస్ సభ, మేనిఫెస్టో విడుదల చేయనున్న ఖర్గే. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై ఇవాళే క్లారిటీ వచ్చే ఛాన్స్. పద్మారావు పేరును పరిశీలిస్తున్న పార్టీ హైకమాండ్. గాంధీభవన్ ముందు పాలకుర్తి కాంగ్రెస్ నేతల నిరసన, పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆగ్రహం. తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న భానుడు, ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్న జనం. సముద్రపు దొంగల ఆట కట్టించిన భారత నేవీ, సోమాలియా తీరంలో 35 మంది పైరేట్స్ అరెస్ట్. బెంగళూరు పేలుడు కేసులో పురోగతి, ప్రధాన నిందితుడిని గుర్తించిన ఎన్ఐఏ. బీజాపూర్ దంతెవాడ సరిహద్దుల్లో ఎన్కౌంటర్, భద్రతా దళాల కాల్పుల్లో 3 మావోయిస్టుల మృతి. మాస్కో ఉగ్రదాడి ఘటనలో 90 దాటిన మృతుల సంఖ్య, 11 మంది అనుమానితులను అరెస్టు చేసిన పోలీసులు.